पोदने बैलदेरा हॉटल का बल्लेदानिवे नील की अला हॉटल पोयावेनोरत बुद्धि ज्ञान लेद्रावचरा మరదే రాత్రి మందు పోయించేశావ్ నిద్ర అట్టేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ దెచ్చారే పద కడదాం పద మా ఇద్దరు సచ్చరాలకు అప్పుడే తెల్లారింది ఇదిగో కొండ నీది గుండె రాతి బండ మాజీ ప్రేమికుడిని కూడా చూడకుండా మొహం మీద ప్యాన్నీలు చల్తావా ఇదిగో పెద్దాయన ఈ వయసులో కూడా ఆ చింతామణి చేతితో టీ దాక్కపోతే చస్తావా చింతామణి చేతితో టీ తాగితే చచ్చిపోయినా పరవాలేదు ఇదిగో ఆపా పాపు ఎక్కడికి రా చింతామణి హోటల్ కి నా గోశంత లేవు నీకు చింతామణి కావాల్సి వచ్చిందా నాకదహ మాయకి ఏం అర్జెంట్ గా ఇబ్బంది వస్తే కాలవ గట్టుకి వెళ్లి నన్నేమో లైన్ లో నిలబడమన్నాడు ఓహో అయితే ఎక్కు మన్ను తొక్కు ఒరే సన్నాసి కస్టమర్లు వచ్చేస్తున్నారు రా తొందరగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తమరు వచ్చి తిప్పేటండి తర్వాత ఇక్కడ మరి చెప్పవే రండి అమ్మా తల్లే పొద్దుగూకేదాకా బగబగా మండిపోతుండాలా చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందో అరవై ఎఫర్గా మాత్రం వెలుగుంటుందండి ఎదో కూతలు నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకర కూత ఏటా ఎదో సూపు వెళ్ళి వాయట్టు రండి రండి పెట్టావా ఏటి పెట్టేది పోయిలో పెడక ఇంకా ఇక్కడ పప్పు నాన లేదు అలకరించుకొని పొడి చేయాలరా అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే పప్పు నాన లేదంటావు నేనేం చేయాలి పేక బిస్కెట్ సంపేయాలి రండి బాబు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పుల్లా పందుం పుల్లా ఓహో బెమాణం ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తొంగుకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి ఇదిగో నీళ్ళేవి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా ఒకటి కడుకుంటున్నాడు కదా ఆడికి ఎందుకు కడుకోమని చెప్పండి పై మేము పెట్టాలి నీళ్ళు మేము పెట్టాలండి ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు పోతామని హోటల్ తెరిచిందో రే జనాలేరా క్యాషిన్ పిచ్చింది కదా ఇంక ఇక్కడ ఎందుకుంటారు అంటే పొల్లల మనమే బిల్లులు అలయని ఎందుకలగా మేము పడిపోతారు మా అక్కడికి ఓపెనింగ్ చేయలేదు ఏంట్రా ఒరే బామర్ది ఇంకెంతసేపురా నీ సెల్ వచ్చిదాకా ఇక్కడ అందరం ఏడింగ్ చేస్తుంటే మీ యొక్క లోన్ వేసేస్తుందిరా వినబడుతుందా లేదు లేలగా కనిపిస్తుంది అదనమాట ఆహా అది కాలా అరటి బాధ నడుం చూస్తే ఏదో అయిపోతుందిరా వీక్నెస్ అయి ఉంటది డాక్టర్ చూపించుకో ఏంట్రా ఈ ముసలాయనకి ఎగుపురి వచ్చేస్తుంది ఎగుపురి కాదా కొత్త ఊపిరి ఈ అమావాస కూడా ముసలాయన పోయేట్లేడు ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు ముందు నడుస్తా ఉంటే నా గుండెల్లో అటుక్కుమని జారిపోద్దామని భయంగా ఉందిరా ఇదేంటా కుక్క పోసేస్తుంది నాకెప్పుడు ఉంటున్నాను బాబు ఎంత చింతామణి ఇక్కడ తెల్లారి చేయటం చేస్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి అంతే మరి మీరంటే అవసరం తీరిపోగానే దులుపుకొని వెళ్ళిపోతారు మరాదో నన్నే నమ్ముకొని నన్నే వెంట పెట్టుకోరుంది బలదానివే నువ్వు అనాలే గాని ఊపిరాడలేము అవునా ఇలారా రాయ్ బైరాగి మొదలెట్రా చూసారా జనం ఎలాగ పడిపోతున్నారా అంటే మన వ్యాపారం అటుకెక్కిపోద్ది ఒకసారి అటు చూడండి అక్క పాలు ఎక్కువేసి స్ట్రాంగ్ టీ నాకు నిన్ను ఒకసారి ఇటు చూడండి ఏంటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేనిదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూర్ సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కొట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తాను మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతా దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసి అయ్యే ఐడియా చెప్తావా కానీ ఖర్చు రాకూడదు వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి అప్పుడు పని చేయండి నాకు 100 రూపాయలు ఇవ్వండి
ఆ సెంటర్ లోకి వెళ్లి చెర జాకెట్ అట్టుకొస్తాను అది కట్టుకుని మీరు ఆ మూల కూర్చోండి నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను వందా ఇందా పతి కుక్కకి ఓ రోజు వస్తదరా అది కుక్కలకి అనసూయ అనసు ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యయ్యో అవే మాట్లాడండి మరి ఏం పనులండి అది కదండి ఏంటి బామ్మ మాటలు ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలంటే పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి బలేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని వీళ్ళ బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులతో నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలు చేసి ఆడుతున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్యే మరి నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నానరా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఆడుతూ ఆడుతా తిట్టుకుంటా ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోకం అయిపోయాను ఒరేయ్ మీరు కాపురాలు చేస్తున్నారా జాగారాలా కరెంటు బిల్ ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామంగు చూస్తారే ఓ ఈ కండలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగం ఉండాలి అది నిజమే పాపం మామంగ చూస్తారే మేము ఫ్యాన్ కరెంట్ తో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్ ఎలా వచ్చింది మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెలగడానికి వీల్లేదు పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఈవేళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఈవేళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తించుకోటేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీయి అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్లవారడం పాపం గోడ మీద ఒకడు ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాటి బ్యాచులర్స్ కదా అని ఇల్లు అతికిస్తే 2 నెలల నుంచి అతి కట్టట్లేదు మీరు బ్యాచులర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అండి బ్యాచులర్ అనరు మరి ఏమంటారు మొగుడు పోయిందని విధవ అంటారు పెళ్ళం పోయినోడిని యదవ అంటారు ఎవడా అన్న విధవ నీకన్నా విధవ ఎవడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే విధవ అన్నారు విధవ సచ్చినాడు బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు అబ్బా యదో బతుకు చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడు యదవా నిన్ను డబ్బులే అడిగాడురా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు ఆ సుందరంగాడు రా అబ్బా ఆ సుందరంగాడు రాని ఆడి పని చెప్తాను ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే వచ్చింది తిగనరా సుందరం ఇది బలేగుంది సుందరం ఇది సూపర్ సుందరం ఇది ఇంకా సూపర్ సుందరం ఏంటిది మా సుందరం ఉన్నాడేమోనని ఇద్దరం పట్టంగా నేను పట్టుకుంటాగా ఏం చేస్తున్నారా ఆ ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు సరుకులతో పాటు శాంతులు కూడా వచ్చేస్తున్నాయండి బాబు ఎవరు నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా అనైలు బస్ లో వస్తానని చెప్పి బస్ మీద వచ్చేవేట్రా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసు కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసాయి కానీ ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే నువ్వు
నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చాగా సుందరం మై క్యాష్